Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పిచ్చి బాగా ముదిరిపోయినట్లుందే, ఇంగిత జ్ఞానం పోయిందా, ఫ్రస్ట్రేషన్లో బ్రెయిన్ పోయిందా, లేక మతి స్థిమితం తప్పిందా? అదీ కాకపోతే ఏదోలాగా తృప్తి పడాలనే తాపత్రయంలో కామన్ సెన్స్ను పక్కన పెట్టేసిందా? సమాధానం తెలియదు. కానీ చంద్రయాన్ 3 సక్సెస్ని చంద్రబాబుతో ముడిపెట్టేస్తోంది యెల్లో మీడియా. అవును, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం భారత్ను కొనియాడుతోంది. ఇంటర్నేషనల్ మీడియా బ్యానర్ ఐటమ్స్ వేస్తోంది. ఇండియా గ్రేట్ అంటూ పొగుడుతోంది. ప్రపంచం మొత్తానిది ఒకదారైతే యెల్లో మీడియాది ఒకదారి అన్నట్లుగా తాజాగా ఒక ఛానల్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిని చిల్లరతనమనాలా లేక దిగజారుడుతనమనాలో తెలియక నెటిజన్లు ఏమని కామెంట్ పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ విషయంలో యెల్లో మీడియా పైత్యమంతా బయటపడుతోంది. చంద్రయాన్ సక్సెస్కు, తెలుగుదేశం పార్టీ సక్సెస్కు ముడిపెట్టింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిందంటే చంద్రబాబు నాయుడు కూడా సక్సెస్ అయిపోయినట్లేనట. ఏపీలో కూడా చంద్రయానమే, చంద్రోదయమే, చంద్రమే అని యాంకర్ చెప్పుకుంటున్నారు. అక్కడితో ఆగని ఆ యాంకర్, చంద్రయాన్ సక్సెస్ అయిన దగ్గర నుండి చంద్రబాబు సక్సెస్ గురించి విపరీతమైన ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు సక్సెస్ గురించి మెసేజ్లు తెగ సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో బైట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చంద్రయాన్ 3 సక్సెస్కు, ఏపీలో టీడీపీ సక్సెస్కు ఏమైనా సంబంధం ఉందా? జనాలు నవ్వుతారేమో, వెటకారం ఆడతారేమో, సిగ్గు సిగ్గు అనే కామెంట్లు పెడతారేమో అనే ఆలోచన ఏమాత్రం లేకుండా ఈ ప్రకటన చేసేశారు. దీంతో నెట్టెంట కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా యెల్లో మీడియాలోని ఛానల్ యాంకర్ గారి పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో అంటున్నారు నెటిజన్లు. రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబుకే నమ్మకం కలగడం లేదని కథనాలు వస్తున్న తరుణంలో యెల్లో మీడియా ఛానల్ యాంకర్ మాత్రం పదే పదే చంద్రబాబు అధికారంలోకి వచ్చేసినట్లే అని చెప్పడమే విచిత్రంగా ఉందని అంటున్నారు.